రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యంగా యువత పబ్బులు క్లబ్లు దావతంటూ ఇప్పటి వరకు ప్లాన్లు చేసుకుని ఉంటారు. ఈ తరుణంలో తప్పతాగి రాత్రిపూట రోడ్లపై హల్చల్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇలా చేయడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నిరాకరించడానికి హైదరాబాద్ పోలీసులు జరిమానాలతో హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో సందర్భాల్లో హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. కొత్తగా సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వ్యక్తులకు 15,000 వరకు జరిమానా విధించాలని నిర్ణయించుకున్నారు. తొలిసారి ఈ అఫెన్స్ చేసిన వారికి 10,000 జరిమానా, 6 నెలలు జైలు శిక్ష కూడా పడొచ్చు. రెండవసారి ఈ నేరం చేసిన వారికి 15,000 ఫైన్, 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవర్ పట్టివేతకు చెక్కింగ్లు పెంచుతామని సిటీ పోలీసులు వెల్లడించారు.